హాయ్ అండి, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజెస్ రెసిపీ బుక్. ఈరోజైతే మన రెసిపీ బుక్లోని రెసిపీ ఒక ట్రెడిషనల్ రెసిపీ అండి. ఇది తమిళనాడులో ఫేమస్ అయినటువంటి అరచవిట సాంబార్ అని ఒక పెళ్ళిళ్ళ స్పెషల్ సాంబార్ అండి. ఇది దీన్ని పెళ్ళిళ్ళల్లో స్పెషల్గా చేస్తారు. పెళ్ళిళ్ళనే కాదండి, మనం ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉండే ఈ సాంబారు మిక్స్డ్ వెజిటబుల్స్తో తెస్తారండి. మినిమం అయితే ఒక రెండు రకాల వెజిటబుల్స్తో చేసుకోవాలి. రండి, ఎలా చేస్తామో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాణలి పెట్టేసి అందులో ఒక రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో ఒక చిన్న ఇంగువను వేసుకోవాలండి. చిన్న ఇంగువ పిల్లని వేసుకున్న తర్వాత అది కొంచెం వేగిన తర్వాత ఒక పావు చెంచా మెంతులు, అలాగే ఒక రెండు స్పూన్ల దాకా శనగపప్పు, అలాగే ఒక స్పూను మినపప్పును వేసుకొని దోరగా వేయించుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్నైతే చేసేయండి. ఇవి దోరగా వేగిన తర్వాత ఇందులో మనం ఒక పావు చెంచా దాకా మిరియాలను వేసుకోవాలండి. ఇలా మిరియాలు వేసుకున్న తర్వాత కొద్దిగా దూరగా వేపుకొని అందులో ఒక అర చెంచా దాకా జీలకర్రని వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత ఎక్కువసేపు వేపకూడదండి. జీలకర్ర వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కారానికి సరిపడినన్ని ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. నేను ఇక్కడైతే 5 నుంచి 6 మందికి సరిపోయే ప్రిపరేషన్లో చేస్తున్నాను కాబట్టి 5-6 ఎండుమిరపకాయలను అయితే వేసుకున్నాను. ఎండుమిరపకాయలు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఎండుమిరపకాయలు కూడా కొంచెం దూరగా వేగితే సరిపోతుందండి, మాడకూడదు ఎండుమిరపకాయలు. ఇప్పుడు ఇందులో ఒక అరచిప్ప దాకా కొబ్బరిని తురుముకొని ఇందులో చేర్చుకోవాలి. కొబ్బరిని వేసుకున్న తర్వాత ఎక్కువసేపు వేపుకోకూడదండి, ఎందుకంటే కొబ్బరి వేగిందంటే కొబ్బరి చమురు వాసన వచ్చేస్తుందండి, ఒక రకమైన చిక్కు వాసనలాగా. ఇప్పుడు కొబ్బరి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో దాదాపుగా ఒక 4 నుంచి 5 స్పూన్ల దాకా ధనియాలు వేసుకోవాలి. ధనియాలు లాస్ట్లో వేసుకుందాం అంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. ధనియాలు ఎక్కువసేపు వేగాయంటే మందు వాసన వస్తాయండి, అందుకని ధనియాలు మాత్రం లాస్ట్లో వేసుకుని వేపుకుంటున్నాను. అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని చూసారు కదా, దూరగా వేయించుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాం. చూసారు కదా, ఇవైతే పర్ఫెక్ట్గా వేగిపోయాయి. ఇలా వేగిన వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు చల్లారనిచ్చుకోవాలి. ముందుగా నేను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని వేడి నీళ్ళల్లో నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి. అలాగే ఒక 100 గ్రాముల కందిపప్పుని ఉడికించి ఇది కూడా సపరేట్గా పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి పాత్రను పెట్టుకోవాలి. పాత్ర వేడైన తర్వాత అందులో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత అందులో ఒక 1/2 చెంచా మెంతుల్ని వేసుకోవాలి. మెంతులు దొరగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటలాడే వరకు వేపుకోవాలి. ఆవాలు వేగిన తర్వాత అందులో ఒక చిన్న ఇంగు పిల్లని వేసుకోవాలి. మనం ముందుగానే సాంబార్ పొడిలో వేసుకున్నాం కాబట్టి ఇందులో కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇంగు పెళ్ళ వేపుకున్న తర్వాత అందులో 1 టీ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసుకొని పోపును మాడకుండా వేపుకోవాలి. పోపు వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా 2 ఎండుమిరపకాయలను ఇల్లు పెట్టుకొని వాటిని కూడా వేసుకోవాలి. పోపు వేగిన తర్వాత ఇందులో నేను 2 రకాల కూరగాయలను అయితే వేస్తున్నానండి. అవి మునక్కాయలు, అలాగే బూడిద గుమ్మడికాయ. ఈ రెండింటిని వేసుకున్న తర్వాత 2 పచ్చిమిరపకాయలు, అలాగే 2 టమాటోలను కూడా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. మీ ఇష్టమండి, మీకు నచ్చిన ఏ కూరగాయలనైనా వీటిలో వేసుకోవచ్చండి. బంగాళాదుంప, ఉల్లిపాయ, అలాగే క్యారెట్, ఏ కూరగాయలైనా వేసుకోవచ్చండి. కానీ నేను ఇక్కడైతే ఉల్లిపాయ చేర్చలేదు. మనం వేసుకున్న ఈ కూరగాయలన్నింటినీ 1-2 నిమిషాల సేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత తగినన్ని నీళ్ళు వేసుకోవాలండి. దాదాపుగా 1-2 లోటాల నీళ్ళు వేసుకోవాలి. ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత ఈ నీళ్ళలో ఆ ముక్కలన్నింటినీ 1/4 భాగం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడైతే పాత్ర మీద మూత పెట్టేసి సన్నని మంట మీద 1/4 భాగం ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఈ లోపల ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా వేయించుకున్నటువంటి ఈ దినుసులన్నింటినీ వేసి మెత్తని పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. ఇప్పుడైతే దీన్ని ముందుగా బరకగా గ్రైండ్ చేసుకుందాం. బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత తగినన్ని నీళ్ళని వేసి మెత్తని పేస్ట్ లాగా రుబ్బుకోవాలి.
నేనైతే ఇక్కడ ఒక లోటా నీళ్ళు వేసుకొని దీన్ని పేస్ట్ లాగా రుబ్బుకున్నాను. ఇప్పుడైతే దీన్ని మెత్తని పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. చాలా మెత్తగా అయితే ఉండాలి. ఇది చూడండి ఎంత మెత్తని పేస్ట్లా ఉందో. ఇలా అయితే రుబ్బుకోవాలి దీన్ని. ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఉడికించుకున్న ముక్కల్ని చూస్తాము అవి ఎంతవరకు ఉడికాయని. చూసారు కదా బాగా ఉడికి ముక్కలైతే కలర్ మారి ముక్కాలు భాగానికి పైనే బాగా ఉడికిపోయినాయండి. ఇప్పుడైతే ఇందులో ఒక పావు చెంచా పసుపు అలాగే అర టీ స్పూన్ కారాన్ని కూడా వేసుకోవాలి. కారం మాత్రం చూసి వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనం మిరపకాయలు వేయించుకున్నాం కాబట్టి. అలాగే సరిపడినంత ఉప్పు వేసి వీటిని అన్నిటినీ ఒకసారి అయితే మిక్స్ చేసేసుకొని ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి చింతపండు గుజ్జును కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి కలిపి వీటన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం ముందుగా రుబ్బుకున్నటువంటి పేస్ట్ని వేసుకోవాలండి. ఈ పేస్ట్ వేసి ఉండలు కట్టకుండా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇందులో నేను మిక్సీ జార్లో ఒక అర లోటా దాకా నీళ్ళను వేసి ఆ నీళ్ళను కూడా ఇందులో వేసుకున్నాను. ఇప్పుడైతే వీటన్నీ మిక్స్ చేసిన తర్వాత ఒక 2-3 నిమిషాల సేపు ఉడికించుకోవాలండి. ఎందుకంటే పచ్చి వాసన పోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం అన్నీ ఆల్రెడీ వేయించుకున్నటువంటివే కాబట్టి. ఆ తర్వాత ముందుగా మనం ఉడికించుకున్నటువంటి కందిపప్పును కూడా చేర్చుకొని ఒకసారి మిక్స్ చేసేసి ఒక తెరలు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా బాగా తెరిలిన తర్వాత దాంట్లో కొద్దిగా బెల్లం కానీ చక్కెర కానీ వేసి ఒకసారి మిక్స్ చేసేసి ఒక 2-3 నిమిషాల సేపు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర కరివేపాకులతో గార్నిష్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీ టేస్టీ అర్చివిట్ట సాంబార్ రెడీ అండి. దీన్ని అయితే ఇప్పుడు సర్వింగ్ బౌల్కి మార్చుకుందాం. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. మళ్ళీ మరో మంచి వీడియోలో కలుస్తాం. నన్రి, వణకం.